గంభీరావుపేట మండల కేంద్రంలో మునరుకాపు పటేల్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన సంఘం అధ్యక్షునిగా బొయిన్నగారి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా అక్కపల్లి వెంకటి, గంట శంకరయ్య, ప్రధాన కార్యదర్శి గాంధీడపు నరేష్, కోశాధికారిగా గంట రాములు, సంయుక్త కార్యదర్శి మేకార్తి అంజయ్య, కార్యవర్గ సభ్యులుగా గంట దేవయ్య, బొయిన్నగారి రామచంద్రం, సాన బాలయ్య, గంట దేవయ్య ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను షాలుతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునరుకాపు పటేల్ సంక్షేమ సంఘం సభ్యులు, కుల బాంధవులు పాల్గొన్నారు. భాగంగా ఈ సంఘానికి నూతన అధ్యక్షులుగా బొయ్యనగారి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా గంజడప నరేష్ గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా గంట శంకరయ్య మరియు అక్కపల్లి వెంకటి, మరి మిగతా కార్యవర్గ సభ్యులు క్యాషియర్గా గంట రాములు గారిని ఎన్నుకోబడ్డది. అయితే ఈ యొక్క సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే గెలుపొందిందో దాన్ని పూర్తిగా మేము సహకరించుకుంటూ, ఈ సంఘానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో మనకి ఇక్కడ ఉన్నటువంటి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నిటికి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. మరి అలా సంఘ సభ్యులు ఎంత పటిష్టతంగా ఉంటే సంఘాలు కూడా అంతే అభివృద్ధి చెందాలని చెప్పేసి అన్న ఉద్దేశంతో మరి ఒక సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది. గంభీరావు పేరులో మున్నూరు కాపు సంఘం, నూతన సంఘం ఏర్పడడానికి మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం ఇవాళ కొత్తగా ఏర్పడ్డది. ఈ సంఘం అన్ని పనులకు కానీ ముందు జరగబోయేటువంటి ఏదైనా అభివృద్ధి పనులకు కానీ నిలబడతాము. ఈ సంఘం ఏర్పడ్డది కాబట్టి అందరికీ సంఘ సభ్యులం దాదాపుగా ఒక 60 నుంచి 70 సభ్యులతోటి సంఘం, నూతన సంఘం ఏర్పడ్డది. మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం.